దేవుని నామమున మీ అందరికీ నమందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడను. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్న సమయము. ఇటువంటి సమయంలో పిల్లలు చాలా ఆందోళనకి గురవుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను చదువుకున్నది నేను రాయగలుగుతానా లేదా అని ఒక భయాందోళన మధ్య పిల్లలందరూ కూడా సతమతమవుతున్నారు. కొంతమంది మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తుంటే మరికొందరు పిల్లలు ఆ చదువుకున్నవి మనసులో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి అని, అప్పుడు అది అనుగ్రహించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఎంత బాగా చదివినా కానీ ఒక్కోసారి మర్చిపోతూ ఉన్నారు. అంటే వాడికి జ్ఞానం అనేది కొంచెం కొదువుగా ఉన్నది. అయితే దేవుడు ఇటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. పిల్లలరా, మీరు భయపడవద్దు, మీకు నేను జ్ఞానం ఇస్తానని మాట్లాడుతున్నారు. నేను ఎవరికైనా కానీ అడిగగానే నేను అందరికీ ధారాళంగా ఇస్తానని, ఎవరిని గద్దించినని అందరికీ నేను సమృద్ధిగా నేను జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లలారా, మీరెంతో కష్టపడి చదువుతున్న పాఠాలు మీ మనసులో ఉండకుండా ఒకవేళ అవి మర్చిపోతున్నారేమో. నేనెంత చదివినా కానీ జ్ఞానం నాకు రావట్లేదు, నేను ఎంత కష్టపడి చదువుతున్నాను కానీ అవి నాకు గుర్తుండట్లేదని బాధపడుతున్నారేమో. దేవుడికి ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభా, నీవు అందరికీ కూడా ధారాళంగా నువ్వు జ్ఞానాన్ని ఇస్తానన్నావు, నాకు కూడా అనుగ్రహించు ప్రభా. నేను చదువుకునే నా హృదయంలో అవి ఫలించే విధంగా నేను మంచిగా అవన్నీ గుర్తుంచుకొని చక్కగా రాయటానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రతి ఒక్కరు కూడా దేవుడికి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మీ మనవని ఆలకించి మీకు జ్ఞానాన్ని ఆయన దయచేయవాడిగా ఉన్నాడు. అలాగే కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా యందలి భయము జ్ఞానమునికి మూలము, ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. చూడండి, దేవుని యందు మనమందరం కూడా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది జ్ఞానానికి మూలమంట. కాబట్టి మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను భక్తితో సేవించి, ప్రభా నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నాకు జ్ఞానం దయచేయండి, ఈ సంవత్సరం నేను ఎగ్జామ్స్ మంచిగా రాయటానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని భయంతో దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. మీరు గొప్పవారు కావచ్చు, దీనమైన స్థితిలో ఉన్నవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎటువంటి స్టడీస్ మీరు చేస్తున్నా కానీ ఎటువంటి వారికైనా కానీ దేవుడు జ్ఞానం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మీలో ఎవరికైనా ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేనే మీకు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో మనకి జ్ఞానం కావాలని అడిగి మనందరం కూడా మంచి విజయాన్ని సాధించే వారిగా ఉందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రతి బిడ్డకు కావాల్సిన జ్ఞానంను మీరు దయచేయండి ప్రభా. ఎవరికైనా జ్ఞానం కొదువుగా అంటే నన్ను అడగండి, నేను అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా. ఎవరైతే పిల్లలు ప్రభా జ్ఞానము తండ్రి కొదువుగా ఉండి నేను చదవలేకపోతున్నాను ప్రభా, నాకు జ్ఞానం దయచేయండి, చదువుకునే అన్నీ కూడా నాకు మంచిగా గుర్తుండే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డకు కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి ప్రభా. జ్ఞానాన్ని వివేచన అనుగ్రహించే దేవుడు నీవే ప్రభా. నీ అందు ప్రతి ఒక్క బిడ్డ కూడా భక్తితో తండ్రి నాయన నిన్ను నాయన అడుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం అనుగ్రహించి అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను భాగ్యం దయచేయమని యేసునామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.